హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే పని తీరింది, ఖాళీగా ఉన్నానని నేను ఒక వీడియో తీద్దామని తీస్తున్నా. నా జ్యువెలరీ చూపిస్తాను ఈరోజు. ఇది బాక్స్, గాజులు పెట్టుకునే బాక్స్. హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను, నాకు ఇష్టమని. ఇలా గాజులు చూపిస్తాను చూడండి. ఈ గాజులు బాక్స్ బాగుంది కదా. అన్నీ ఉండాలనుకొని తెచ్చుకుంటాను కానీ వాడను. నేను ఎటు వెళ్ళను కదా, వాడను ఎక్కువ. అలా ఉన్నాయంటే ఉన్నాయి. నా జ్యువెలరీ చూపిస్తాను, నా కమ్మలు, నక్లెస్. ఇది నక్లెస్. దీనికి వచ్చేసి దీని కమ్మలు, ఈ నెక్లెస్కి వచ్చినాయి కమ్మలు. ఇలా తరువాత ఇది ఒకటి. తర్వాత ఇది ఒకటి. దీనికి కమ్మలు ఉన్నాయి. ఇంకా ఇవి, ఈ కమ్మలు చాలా బాగుంటాయి, నాకు ఇష్టం. ఇంకా ఒకటి ఇంకా రెండు క్లిప్స్. రెండు వాచీలు. కావాలని తెప్పించుకున్నాను. అసలు అన్నీ కావాలనిపిస్తుంది కానీ వేసుకొని పోయేదే లేదు. ఇవి చిన్న కమ్మలు, ఇవి ఎప్పుడు వాడుతుంటే ఎక్కువ ఎక్కువ ఫ్లక్కర్స్ మంచి ఉంటుంది కుందన్స్తో. ఇది బుట్టాలు, ఇంకొక కమ్మ చూపిస్తాను. కుందనాలు, ఒక చైన్, అంతే. ఇంకేం లేవు, మొత్తం ఇవే. నా మేకప్ కిట్ చూపిస్తాను. మేకప్ కిట్ అంటే ఏముండవు పెద్దగా, నేను ఏం వాడను. నేను మామూలుగా వికోటార్ మరి ఫేస్ క్రీమ్ ఇది ఒకటి వాడతాను. తర్వాత అశోక్ పౌడర్, ఒక చిన్న లిప్ బామ్, మామూలుగా వాజ్లిన్ కొంచెం, ఇంకా అంతే. ఇంకా నేనేం వాడను. ఇది ఒక డబ్బా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
నచ్చితేనే చేయండి, లేదంటే వద్దు. ఎందుకంటే నాకు రావట్లేదు చేయడం, కెమెరా సెట్ చేసుకోవడం రావట్లేదు, పట్టుకొని చేయడం అస్సలకే అవ్వట్లేదు, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే నీట్గా మంచిగా వచ్చే బ్యాక్ కెమెరా పెట్టి తీస్తే బాగుండేది. నేను నడుస్తూ చూపించాలనుకుంటున్నా కానీ అసలు కుదరట్లేదు. చూపిస్తాను ఏదో ఒకరోజు. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. మాకు వీల్ చైర్ రాలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. ఈరోజు వీల్ చైర్లు ఇస్తారంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అంటే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాను. అంటే ఆటో వాళ్ళు ఎవరు రారు కదా, ఆటో వాళ్ళని డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్ళి చాలా టైం అయింది. అక్కడే వీల్ చైర్లు సర్టిఫికెట్లు తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ వీల్ చైర్లు ఇస్తామన్నారు, చేసి ఇస్తారంట బయటికి వెళ్ళడానికి, లేదంటే ఇస్తామన్నారు. చాలామంది వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఇందాకే వచ్చా, 3-4 అవర్స్ అయింది అక్కడే. ఇంటికి వచ్చి ఇప్పుడే అన్నం తిన్నాను. పనులున్నాయి, చాలా గిన్నెలు ఉన్నాయి కడగాలి, చాలా నీరసంగా ఉంది, చేయలేను. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి గిన్నెలు ఉన్నాయి, అవి తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి కడగాలి. అమ్మకి చాయ్ పెట్టించాను వచ్చాక. చాలా తలనొప్పిగా ఉంది. అక్కడ వచ్చారు చాలా రకరకాలలో వచ్చారు. ఇంకా కొందరైతే ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఇబ్బందిగా ఉన్నారు పాపం. వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపించింది. ఏంట్రా ఈ జీవితాలు, ఎందుకు బ్రతికిస్తున్నావు రా దేవుడా అని దేవుని తిట్టాలనిపించింది. ఏం చేయలేంగా. వాటర్ పడుతున్నా, ట్యాప్లో పెట్టించా నీళ్ళు పడుతున్నా, గిన్నెలు ఇక్కడ తెచ్చా. మా అమ్మ అక్కడ కూర్చుంది.